తెలంగాణకు అడుగు పెడితే వాళ్ళకి గుర్తొస్తుంది కేసీఆర్ అంటేనే కేసీఆరే ప్రత్యర్థిగా ఉన్నాడు అని. ఈ రాష్ట్రంలో 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్, కొన్ని చోట్ల బీజేపీ మాతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ ముందంజలు ఉంటుంది. నల్గొండ జిల్లాలో కూడా 2 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం. రేవంత్ రెడ్డి అందులో సందేహమే లేదు. స్పష్టంగా మీరు బడాబాయ్ మోడీ అని చెప్పింది రేవంత్ రెడ్డి. మీ అందరి సాక్షిగా గుజరాత్ మోడల్ని అమలు చేస్తానని చెప్పింది రేవంత్ రెడ్డి. ఇది పూర్తి రాహుల్కి విరుద్ధం కదా. రాహుల్ అక్కడ మోడీని పట్టుకుని సైతానని, మోదాని అని, ఆ క్రిప్టో మనీ క్రిప్టో ఏంటది, క్రిప్టో ఎకానమీ, దానికి క్రిప్టో క్యాపిటలిజానికి ప్రతినిధి మోడీ. అదాని అయితే అదాని వెనకాల ఉంది మోడీ, మోదాని అని పేరు. మోడీ కొత్త 15 పరిపాలన అదాని కొరకే చేసిండు, ఈ దేశాన్ని నాశనం చేసిండు, గుజరాత్ లో ప్రజల్ని చంపి నాశనం చేసిండ్రు, ఇబ్బందులు పెట్టిండ్రు. గుజరాత్ మోడల్ పనికిరాదు ఈ దేశానికి అని చెప్పి రాహుల్ చెప్పిండు. ఎందుకు కూడా మీ అందరి సాక్షిగా. కానీ దాని విరుద్ధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి దాని అర్థమైంది, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులు మార్చే అలవాటు ఉంది. ఏడాది అర్థం కాకముందే మార్చే అలవాటు ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీ కనుక ఏమైనా పీకాల్సి వస్తే మోడీ అవసరం ఉంటుంది ఈయన తిరుగుబాటు చేస్తే కాంగ్రెస్ లో. కాబట్టి ముందు నుంచే మోడీని సంతృప్తిపరిచే ప్రయత్నంలో ఉన్నాడు, మోడీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుని ఉన్నాడు. ఇక్కడ కొన్ని స్థానాలు బీజేపీ గెలుస్తుందని ఇప్పటికే ప్రకటించాడు రేవంత్ రెడ్డి. బహిరంగంగా ఎవడని ఒప్పుకుంటాడు ఆ మాట? ఆయన మాట చెప్పిండు అని అంటేనే దాని అర్థం మోడీని సంతృప్తిపరచడానికి ఎన్నో కొన్ని సీట్లు మా రాష్ట్రం నుంచి నీకు ఇప్పిస్తానని చెప్పి చేసుకున్న ఒప్పందంలో భాగంగానే మాట్లాడిండు. రేవంత్ ఇది మాట్లాడినా ఆనాడు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నాడు కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ మీద విమర్శలు చేసినా వాళ్ళ మీద చర్య తీసుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒక బలహీనమైన నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి విలన్లందరూ కూడా పైకి లేస్తున్నారు. అప్పుడప్పుడు విలన్లు పైకి రావడమే సహజమైన విషయం. ఇవాళ ఇక్కడ కూడా ఆ రాహుల్ వీక్నెస్ను ఉపయోగించుకొని విలన్లు ఇవాళ పంపించారు. ఇది తాత్కాలికమే, తప్పకుండా శాశ్వతమైన హీరోలు గెలుస్తారు. శాశ్వతమైన హీరో తెలంగాణకు కేసీఆర్. ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుంది కేసీఆర్. ఈ ప్రభుత్వాన్ని వడగొడితే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం రద్దవుతుందని మా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు. మా ఆడబిడ్డలు చూసుకుంటా ఊరుకుంటారా నువ్వు చేసే పనులు? అదేవిధంగా దవాఖాన కొద్దీ బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్మి ఆలి మీద ఉన్న తాళి కూడా తెగనమ్ముకునే పరిస్థితి ఉండి రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పుడే ప్రజాపాలనలో 10 లక్షల రూపాయలు పేదవాడి వైద్యానికి ఉచితంగా అందించి ఇవాళ పేదల్ని కాపాడుకొని అక్కున పెట్టి చూసుకుంటున్న ప్రజాపాలన ఇవాళ అంతం కావాలని కుట్ర చేస్తే ఈ పేదలకు వైద్యం అందించేటోడెవడు? పేదల ఆరోగ్యానికి 10 లక్షల రూపాయలు ఇచ్చేటోడెవడు? వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా పెద్దలు దామోదర రాజ నరసింహగారు ఈరోజు కోట్లాది మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈరోజు పేదలకు వైద్యాన్ని అందిస్తున్నాడు. అదేవిధంగా మిత్రులారా, కట్టెల పొయ్యితోని కష్టాలు పడుతున్న మా ఆడబిడ్డలు ఊర్లలో మా కొత్తగా వచ్చిన కోడళ్ళకి తెలియకపోవచ్చు కానీ వాళ్ళ అత్తలను అడగాలి వెనుకటికి కట్టెల పొయ్యి ఎంత కష్టమవుతుండే, సగం దినం కట్టెలేరకరానికనే పోయే పరిస్థితి ఉండే. పిల్లల్ని చిన్నోళ్ళని ఇంట్లో పెట్టి పొయ్యిల కట్టెల కోసం పొలాల పట్టు తిరుగుతుంటే ఆ దుఃఖం చూసి ఆడబిడ్డలను ఆదుకోవాలని ఆనాడు సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే సిలిండర్ అందుబాటులోకి తెస్తే కట్టెల పొయ్యితో కన్నీలు గారుస్తున్న ఆడబిడ్డల్ని అక్కున పెట్టి చూసుకున్నది సోనియమ్మ. మేము ఆడబిడ్డల్ని అట్లాదుకుంటే నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి 400 ఉన్న సిలిండర్ 1200 చేసారు మా అక్కలకు తెలియదా? ఇక్కడ మా అక్కలంతా వచ్చారు కదా, అందుకే వాళ్ళ కష్టాలు చూసి 1200 కాదు ఆడబిడ్డల సొమ్ము దోసుకున్నాడు, బాగుపడాడు. అందుకే పేదింటి ఆడబిడ్డలకు ప్రతి ఇంటికి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకొని ఇవాళ ప్రతి పేద ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం మేము చూస్తుంటే వీళ్ళ కడుపు కసిమసి అవుతున్నది. కేసీఆర్ కడుపు, నరేంద్ర మోడీ కడుపు. ఈ ఆడబిడ్డలకు 500కే సిలిండర్ ఇస్తే మా మాట ఎందుకు వింటారు? ఆ సిలిండర్ గుంజుకోవాలి, గుంజుకోవాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలని ఇవాళ కుట్ర జరుగుతుంది మిత్రులారా. ఇదే కాదు మిత్రులారా, వ్యవసాయం ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు,
పొలం ఉన్న వాళ్ళకి ఉచితంగా ఇస్తే, భూమి లేని మాలాంటి పేదలకు మా ఇంటి కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుందని మా పాదయాత్రలో చాలా మంది పేదోళ్ళు వచ్చి చెప్తే మేము ఆలోచన చేసినాం, పార్టీ అనుమతి తీసుకున్నాం, రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారితో మాట్లాడినాం. అందుకే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇచ్చి 0 బిల్లు ఇవాళ పేదవాడి ఇంటికి తీసుకొచ్చి బిల్లు కట్టాల్సిన పని లేదు, 0 బిల్లు అని చెప్పి ఇవాళ పేదవాళ్ళని ఆదుకున్నాం. ఇవాళ పేదవాళ్ళ ఇంటికి కరెంటు వెలుగుతుంటే పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేని కేసీఆర్ నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ను ఓడగొట్టాలి. కాంగ్రెస్ను ఓడగొడితే ఉచిత కరెంటు ఇంటికిచ్చేది రద్దవుతుందని పన్నాగం చేస్తారు. ఇదే కాదు, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడు సొంత ఇంటి కళ నిర్వహించాలని 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదవాళ్లను సొంత ఇంటి వాడిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు, కొండ సురేఖ గారు పేదవాళ్లకు లక్షలాది ఇండ్లు ఇప్పించిన చరిత్ర. కానీ కేసీఆర్ ఏమన్నాడయ్యా, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 70 ఇండ్లు 70 ఇండ్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దన్నాడు. నేను అడుగుతున్న సోయిలేని సన్నాసిని దద్దమ్మను ఈ మెదకు జిల్లాలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినవని? అయితే గీతే మీ ఎర్రవల్లిలో కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినావు. నిన్నగాక మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందల నీ ఈపులు పక్కన వలుగుతాయి బిడ్డ, మాకు ఇండ్లు ఇస్తామన్నావు ఎందుకు ఇవ్వలేదని మన్ననే చాలా మంది పోయి ఫామ్ హౌస్ ముందల గేటు ముందల కేసీఆర్ ఈపులు విమానమూతం అవుతాయని అక్కడికే పోయారు. మరి ఇవాళ నేను అడుగుతున్నా, మా రెవెన్యూ మంత్రి, మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు, రాష్ట్రంలో 450000 ఇండ్లు 22500 కోట్ల రూపాయలతో పేదవాడికి ప్రతి ఇంటికి